వాటర్ కింద పోకుండా పోయాలి బాబు మరి ఎట పోస్తావో. తర్వాత మిల్క్ నేను కూడా పట్టుకుంటాయి, నిండా ఉన్నాయి కదా. అదే ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ నీళ్ళు. తర్వాత టీ పౌడర్ కాదు అది, ఇలాచి వేసేసి యాలక్కాయ పొడి అన్నమాట. ఇప్పుడు అల్లం, టీ పొడి వేయి. ఇంకా ఇంకోటి ఇంకో స్పూన్ అయ్యి టీ పౌడర్ పంచదార. టీ పొడి మూడు వేసాం కదా, పంచదార కూడా మూడు వేయాలి చాలు. పెట్టేసి ఇప్పుడు తులసి, దగ్గు వస్తుంది కదా అందుకని తులసి వేసుకోవాలి. అయిపోయినాయి, ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకుందామే. స్టవ్ మీద మట్టుకు నానీనే పెట్టాలి కదా.